రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించిన ఆయన నంద్యాలను స్మార్ట్ సిటీగా మారుస్తామని చెప్పారు. అలాగే రాయలసీమను హార్టికల్చర్ హబ్గా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్షానికి దశా దిశ లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు చంద్రబాబు. మన రాష్ట్రంలో జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా. ఈరోజు రాయలసీమలో మీరు చూస్తే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాను. రాయలసీమని రతనాల సీమగా తయారు చేస్తానని చెప్పాను, ఆ మాట నిలబెట్టుకుంటాను. రాజకీయ నాయకుల ప్రలోభాల కోసరం, వీళ్ల స్వార్థం కోసరం ప్రజల్ని అభివృద్ధి కానియకుండా చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల